హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ జాబ్స్కి సంబంధించి చాలా ఉద్యోగాలు అయితే ఇప్పటి వరకు మనకి రిలీజ్ అయ్యాయండి. సో లైక్ అవి కాంట్రాక్ట్ బేస్ అవ్వచ్చు, అవుట్సోర్సింగ్ అవ్వచ్చు, లేకపోతే తాత్కాలికంగా పద్ధతిన అంటే 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ, ఇలా కోవిడ్ అంటే ప్రజెంట్ మనకి కోవిడ్ ఈ యొక్క సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి 1 ఇయర్ చొప్పున కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ అలా కూడా అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఆల్రెడీ జరిగాయి కూడా. సో మనం ఇప్పటివరకు అయితే చాలా ఉద్యోగాలు అయితే మనం అప్డేట్ చేసాము ఈ యొక్క మన ఛానల్లో చూసుకోవచ్చు మీరు మెడికల్ జాబ్స్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా నుంచి COVID-19 సెంటర్స్లలో ఉద్యోగాల కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ మీ యొక్క సర్టిఫికేట్లను తీసుకొని మీరు ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు, మీకు ఈ యొక్క ఉద్యోగం అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఆ యొక్క ఉద్యోగాలు అనేది ఏవేవి అనేవి ఇక్కడ ఉన్నాయి చూసుకుంటే MNO, FNO మరియు శానిటైజర్ వర్కర్స్ అనేవి ఉన్నాయి. సో అందులో మనకి 10వ తరగతి అయితే పాస్ అయిన చాలు MNO, FNOకు. సో శానిటైజర్ వర్కర్కి అయితే 10వ తరగతి కూడా అయితే అప్లై అవసరం లేదని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో శాలరీ విషయానికి వస్తే మనకి 15,000 అయితే పర్ మంత్కి అయితే శాలరీకి అయితే ఇస్తున్నారు, 3 ఉద్యోగాలకు సంబంధించి కూడా. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఓన్లీ ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు, మీకైతే ఈ యొక్క ఉద్యోగం అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ డేట్స్ అనేది మనకి నేను వీడియోలో అయితే చెప్తానండి. సో లాస్ట్ మనకి 19 తేదీ వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. సో అయితే ఇది ఏ జిల్లా నుంచి రిలీజ్ అయ్యాయి, ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, అసలు ఎక్కడ ఈ యొక్క ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు అనేది అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన యొక్క ఛానల్ మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకి కూడా తెలియజేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ కరెంట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీ జిల్లాలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ కావాలనుకుంటే మీరు కింద మన కామెంట్ సెక్షన్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే కామెంట్ చేయండి, మనం ఆ జిల్లాకు సంబంధించి అప్డేట్ రాగానే మనం అయితే మీకైతే అప్డేట్ చేస్తాము. సో ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్దాం. మీరైతే వీడియో నిమిత్తం లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. సో ఇక్కడ మనకి చూసుకుంటే వాకింగ్ ఇంటర్వ్యూ అనేది మనకి ఇచ్చారండి. సో ఇక్కడ మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో శ్రీకాకుళం జిల్లాలో COVID-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ క్రింద తెలిపిన కేటగిరి వ్యక్తులను వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ నందు తాత్కాలిక ప్రాతిపాదకన పనిచేయుటకు ఆసక్తి గల వారు 17 ఏప్రిల్ 2021 మరియు 18 ఏప్రిల్ 2021 మరియు 19 ఏప్రిల్ 2021 తేదీలలో వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా హాజరు కావాల్సినదిగా కోరడం అనేది తెచ్చారండి. సో శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం అయితే ఇక్కడ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో అక్కడ మనకి తాత్కాలిక ప్రాతిపదికన అంటే వాళ్ళు 3 మంత్స్ అయినా అవ్వచ్చు, 6 మంత్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే 1 ఇయర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు పర్మనెంట్ అయితే చేసుకోవచ్చు, బట్ అది కన్ఫామ్గా అయితే చెప్పలేమండి. సో ఆ విధంగా అయితే మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే మనకి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఓన్లీ వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరు చెప్తే ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో MNOస్, FNOస్, శానిటైజేషన్ వర్కర్స్. MNO అంటే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, FNO అంటే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు అండి. శానిటైజేషన్ వర్కర్స్ అంటే అలా మీకు తెలిసే ఉంటుంది. సో ఈ యొక్క MNOస్, FNOస్ యొక్క ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ప్రతి మెడికల్ జాబ్స్కి సంబంధించిన వీడియోస్లలో మనం ఆల్రెడీ చెప్పాము. MNO, FNO అంటే ఇవన్నీ కూడా మీకు కంపౌండర్ లాంటిదండి లైక్. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో 10th క్లాస్ పాస్ అయిన చాలు. అండ్ కొన్ని ఆసుపత్రులలో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. సో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే కూడా కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు. సో 15,000 అయితే సాలరీ కొడితే ఉంటుంది. శానిటైజేషన్ వర్కర్స్ దీనికి అయితే ఎలాంటి చదువు అవసరం లేదండి, మీకు తెలుగు రాయటం చదవటం వస్తే చాలు, 15,000 అయితే సాలరీ అయితే ఉంటుంది. సో ఇక పైన తెలిపిన 1, 2 క్రమ సంఖ్యలు ఉన్నవారు 10th సర్టిఫికేట్తో పాటు క్రింద తెలిపిన చిరునామాకు 17/4/2021, 18/4/2021 మరియు 19/4/2021 తేదీలలో నిర్వహించు వాకిన్ ఇంటర్వ్యూకు అభ్యర్థులు హాజరు కావాల్సినదిగా కోరడమైనది. వెను వచ్చేసి వైశ్యరాజు అప్పలరాజు స్కూల్ రాగోలు శ్రీకాకుళం మండలం శ్రీకాకుళం జిల్లా అని ఇచ్చారండి. సో మీరు ఇక్కడైతే ఈ యొక్క వెన్యూకి అయితే వెళ్ళి ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే హాజరవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకాకుళం అని ఇచ్చారు. వీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వెళ్ళి అటెండ్ అని అయితే అవ్వండి. ఉద్యోగం లేదు, మేము ఖాళీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది 1 మంత్ ఉన్నా, 2 మంత్స్ ఉన్నా, 3 మంత్స్ ఉన్నా సరే మీకైతే ఒక ఎక్స్పీరియన్స్కి అయితే యూజ్ అవుతుంది కాబట్టి వెళ్ళి ఖచ్చితంగా అయితే మీరు అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి మీకు ఒకవేళ ఈ యొక్క ఉద్యోగం అనేది వస్తే మాత్రం మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సరే, లేకపోతే
వీడియో కింద కామెంట్ సెక్షన్ సరే అప్డేట్ అనేది ఇవ్వండి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన వాళ్ళైతే. సో ఒకవేళ మీ జిల్లా ఇంకా మిగిలిన జిల్లాలో కూడా ఈ యొక్క అప్డేట్స్ కావాలనుకుంటే మీరు వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ యొక్క కామెంట్ అయితే తెలియజేయండి, మీ యొక్క జిల్లా యొక్క పేరుని. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.